హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మనకు చిన్న గాయమైతేనే తట్టుకోలేం, మన కాలు మీద చిన్న వస్తువు పడ్డా విలువెల్లాడిపోతాం. అలాంటిది గంటన్నర పాటు రైలుకి ప్లాట్ఫామ్కి మధ్య ఇరుక్కుపోయి నరకయాత్ర అనుభవించింది శశికళ అనే అమ్మాయి. రైల్వే ప్లాట్ఫామ్పై ఇరుక్కున్నా తనకేం కాదు అనే ధైర్యంతో ఆమెను బయటకు తీసే వరకు ఓపిక పట్టిన శశికళ హాస్పిటల్లో పోరాడి ఓడింది. మృత్యుతో యుద్ధం చేసిన ఆమె ఇక చేయలేనంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు వదిలింది. దువ్వాడ స్టేషన్లో బుధవారం ఉదయం జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న శశికళ మరణించింది. శశికళ విజ్ఞాన కళాశాలలో ఎంసీఏ చదువుతోంది. అన్నవరానికి చెందిన శశికళ గుంటూరు రాయగఢ వెళ్తున్న రైలెక్కి దువ్వాడ స్టేషన్లో ఆగడంతో దిగేందుకు ప్రయత్నించింది. ఆ హడావిడిలో ఆమె కాలు జారడంతో రైలుకి ప్లాట్ఫామ్కి మధ్యన ఇరుక్కుపోయింది. దీంతో యువతి ప్రాణభయంతో కేకులు వేయడంతో గమనించిన రైల్వే సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ప్లాట్ఫామ్కి రైలుకి మధ్య ఇరుక్కుపోవడంతో ఆమెను అతి కష్టం మీద బయటకు తీశారు. యువతి ఇరుక్కున్న చోట ప్లాట్ఫామ్ను కట్ చేశారు. గంటన్నర పాటు శ్రమించి ఆమెను బయటకు తీసి చికిత్స కోసం షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ శశికళ మృతి చెందింది. అవయవాలు చితికిపోవడంతో మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ప్లాట్ఫామ్పై ఇరుక్కున్న టైంలో శశికళ ఎంతో వేదన అనుభవించింది. అయితే ఆమెకు ధైర్యం చెప్తూ రైల్వే సిబ్బంది ఆమెను కాపాడారు. నీకేం కాదు, మేమున్నామని భరోసా ఇచ్చారు, కానీ విధి మాత్రం ఆమెను వదలలేదు. మృత్యువు ఆమెను కబళించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.